నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారట జూనియర్ ఎన్టీఆర్ నిజంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విషయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది యూత్ ఎలక్షన్స్లో చాలా చాలా నెగిటివ్ పాత్ర పోషిస్తోంది ఎందుకంటే యూత్ వేయాల్సిన ఓట్లు సగానికి పైగా వేయడం లేదు అందుకే ఇవి అక్రమార్కుల చేతిలోకి వెళ్ళి దొంగ ఓట్లుగా మారి అనవసరమైనటువంటి మరి పార్టీలని గెలిపిస్తోంది అందుకే యూత్కి మంచి అవకాశాలు కల్పించి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఇచ్చేటువంటి మరి అధికారం వేరే లెవెల్లో ఉంటుంది అందుకే అలాంటి ఒక ప్రయత్నం చేయాలని జూనియర్ ఎన్టీఆర్ నిర్ణయించుకున్నారు దానికోసం ఒక అద్భుతమైన జాబ్ మేళాని నిర్వహించారు ఈ జాబ్ మేళాలో పల్లెటూర్లలో చదువుకొని ఉద్యోగ అవకాశాలు వెతుక్కోలేక మరి మానేసిన వాళ్ళందరినీ ఒక్కచోట చోర్చి నాలుగు లక్షల ఉద్యోగాలని చేరుస్తున్నారట ఆంధ్ర రాష్ట్రంలో నుంచి సో చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఈ ఉద్యోగాలను కల్పించబోతున్నట్టుగా తెలుస్తోంది జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పాజిటివ్ వైబ్స్ తీసుకొస్తుంది ఎందుకంటే అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి ఈ విధంగా మంచి అవకాశం కల్పించడం అంటే నిజంగా ఇంతకంటే ఆనందం ఇంకేముంటుంది కాబట్టి అందరూ కూడా దీని గురించి తెలిసి ఎంతో ఆనందిస్తున్నారు సో ప్రస్తుతం వీటికి సంబంధించిన విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా జూనియర్ ఎన్టీఆర్ని చేతులెత్తి దండం పెడుతూ నువ్వెంతైనా దేవుడి స్వామి నీలాంటి ఆలోచనలు ఎవరికి రావు నువ్వు సూపర్ అంటూ చెప్తున్నారు